హాయ్, దిస్ ఇస్ రాహుల్ విజయ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాప్ డాట్ కామ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాప్. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టాప్. సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాప్. హాయ్ ఎవరీవన్, దిస్ యశ్వంత్ హియర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టాప్. మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ తెలుగు స్టాప్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కొత్తగా కూర్చొని కింద నేలపైన ఆకులో కానీ తట్టలో కానీ కూర్చొని ఒక ఫ్యామిలీగా తిని రోజు చేసే అలవాటు ఎంతమంది ఇంట్లో ఉంది? ఇప్పుడు అసలు లేదు. ఎవరెవరు వాళ్ళు వాళ్ళ టైంకి వస్తుంటారు, తట్టలో వేసుకొని తింటుంటారు. ఇంకా ఫాస్ట్ ఫుడ్ అని స్టాండింగ్లో నించొని తినే అలవాటు చాలా చెడ్డ అలవాటు. అసలు ఆ డైజెషన్ ప్రాసెసే సరిగ్గా జరగదు. కూర్చొని తినాలి, అది కింద కూర్చొని తింటే బెస్ట్. కానీ ఆ అలవాట్లన్నీ క్రమేణంగా రోజు రోజు అందరూ మర్చిపోతున్నారు. ఎప్పుడో ఫంక్షన్కో పండుగకో అందరూ కలిసి తినేది అలాంటి జరుగుతున్నాయి. లేకుంటే రోజు వాళ్ళు ఎవరు తింటుంటారు పోతుంటారు, అలాంటిది జరుగుతుంది. ఆఫీస్కి వెళ్ళి ఇంటికి వస్తారు సాయంత్రం, అప్పుడు వంట చేసే ఓపిక ఎవరికి ఉండదు. సో బయట నుంచినే ఏదో ఇంట్లో కూర్చొని ఫోన్లోనే ఆర్డర్ చేస్తే ఇంటికే వచ్చేస్తుంది ఇప్పుడు, కరెక్టా? సిటీలో, మేజర్ సిటీస్లో అంతా అదే జరుగుతుండేది. సో అదే ఇంటికి వస్తుంది, అది ఏమో ఇచ్చింటారు, ప్లాస్టిక్ బాక్స్లో వేడి వేడి పెట్టి ఇచ్చింటారు, దాన్నే తింటున్నాం. సో చేస్తూ ఉండేది అన్నీ ఇంత ప్రకృతికి విరుద్ధంగా ఉంటే ఎలా ఆరోగ్యంగా ఉంటాం? సాధ్యం లేదు. క్లాస్ట్ రీప్రొడక్షన్. ప్రతి ఒక్క యానిమల్, ప్లాంట్ కూడా, లివింగ్ థింగ్ నెక్స్ట్ ప్రాపగేషన్కి ప్రాముఖ్యత ఇస్తుంది. నా స్పీషీస్ కంటిన్యూ కావాలి అనేది ఉంటుంది, కానీ అది కూడా ఇప్పుడు లేదు. వద్దులే, ఎందుకు మళ్ళీ పోస్ట్పోన్ చేస్తుండేది. 30-32 వరకు నా కెరియర్ ఇంపార్టెంట్, నాకు ఇది ఇంపార్టెంట్ అది ఇంపార్టెంట్ అని పోస్ట్పోన్ చేసేది. ఇంకా ఆ టైంలో చివరిలో ఇప్పుడు కానే కావాలన్నప్పుడు మళ్ళీ కష్టపడి బాధలు పడి డాక్టర్ దగ్గర వెళ్ళి ఇంజెక్షన్ తీసుకొని ఐవీఎఫ్ ఐయుజి ఇది అది అది ఇది చేసి సర్కస్ చేసి కొనాక పుడితే పిల్లలు ఎలా పుడుతున్నారు ఇప్పుడు? అది కూడా సరిగ్గా జరగట్లేదు. రోగాలు ముందు పీడియాట్రిషియన్కి ఏమో జలుబు జ్వరాలు అలాంటి రోగాలు ఎక్కువ వస్తున్నాయి, కానీ ఇప్పుడు పీడియాట్రిషియన్స్ చాలా బిజీ అయిపోతున్నారు. ఎందుకు? పుట్టేటప్పుడే రోగాలతో పిల్లలు పుడుతున్నారు. 3 ఇయర్స్ బాయ్ మొన్న వచ్చాడు, గాల్ బ్లాడర్ స్టోన్ అంట. 3 సంవత్సరాలు స్టోన్ వచ్చేది ఏంటి? ఇంకా 6 మంత్స్ బేబీ కొలెస్ట్రాల్ 1000 అంట. బ్లడ్లో 200 ఉండాల్సిందేది కొలెస్ట్రాల్, 6 మంత్స్ బేబీకి 1000 అంట. ఇంకా అంగవికలంగా ఆటిజము, సెరిబ్రల్ పాల్సి అవి ఇంకా లెక్క పెట్టలేకపోతున్నాం, పెరిగిపోతూనే ఉన్నాయి. ఆటిజం అంటే ఏమి? అన్నీ నార్మల్గా ఉంటాయి, మీరు టెస్ట్ చేస్తే బాడీలో ఒక్క డిఫెక్ట్ కూడా ఉండదు, బ్రెయిన్ కూడా స్కానింగ్ చేసినా పర్ఫెక్ట్గా ఉంటుంది. కానీ ఆ పిల్లలు సమాజంలో అందరితో అందరిలాగా ఉండలేరు, ఒక్కరికి మాట్లాడలేరు, కళ్ళో కళ్ళు పెట్టి చూడరు, వాళ్ళే ఏదో ప్రపంచంలో ఉంటారు, ఏదో చేసుకుంటూ ఉంటారు, వాళ్ళకి బయట ప్రపంచానికి సంబంధం లేనట్టు ఉంటారు. ఇంకా హైపర్ యాక్టివ్ చిల్డ్రన్, ఒక్క చోట కూర్చోలేరు, క్లాస్ రూమ్లో కూర్చోలేరు, ఒక చోట మీరు నించోమంటే నించోలేరు, వాళ్ళు తిరుగుతూనే ఉంటారు తిరుగుతూనే ఉంటారు. ఇలాంటి పిల్లలు రోజు రోజు ఎక్కువ అవుతూనే ఉన్నారు. అమెరికాలో అప్పుడే 30% వరకు వచ్చింది హైపర్ యాక్టివిటీ అండ్ ఆటిస్టిక్ చిల్డ్రన్. ఇండియాలో కూడా సిటీస్లో ఇట్స్ ఆల్రెడీ క్యాచింగ్ అప్. సో దిస్ ఇస్ ద కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ వి ఆర్ ఇన్. ఎందుకు ఇలా ఉందంటే అన్నీ ప్రకృతికి విరుద్ధంగా చేస్తూ ఉండేదానివల్ల ఇలా జరుగుతుంది. మమ్మల్ని దేవుడు దేనికి సృష్టించాడో దానికి అన్నీ విరుద్ధంగా చేస్తున్నాం. సో ఏం చేయాలి? ప్రకృతికి మళ్ళా దగ్గరగా వెళ్ళాలి. మనం చేసుకున్న అలవాటుని మళ్ళా మార్చుకొని ప్రకృతికి సహజంగా ఎంత సహజంగా ఉంటామో అంత ఆరోగ్యంగా ఉంటాము. వి నీడ్ టు టేక్ అ టర్న్ బ్యాక్ టువర్డ్స్ నేచర్. సో ఇక్కడ ఉండే మీకు వాతావరణం దానికి ఇట్ విల్ బి వెరీ సపోర్టివ్. చుట్టూ చెట్లు ఉన్నాయి, మంచి గాలి ఉంది, బ్రీత్ చేసేదానికి సరి అయిన ఆహారం ఇస్తున్నాము, దాంతోపాటు తొందరగా లేనండి, తొందరగా పడుకోండి అని
ఒక 1 వీక్ అయినా మీరు స్ట్రిక్ట్గా ఇక్కడ అలా అలవాటు చేస్తే ఇంటికి వెళ్ళి మళ్ళీ చేసుకోలేలాగా జరిగేదానికి సాధ్యత అవుతుంది. సో అందరూ అడుగుతారు మీ మాటలన్నీ యూట్యూబ్లోనే వినేసాం, ఇక్కడ వచ్చేది ఎందుకు అని. ఇక్కడ వచ్చేది ఎందుకంటే మీకు ఒక హెడ్ స్టార్ట్ జరుగుతుంది. అన్నీ తెలిసింటాయి కానీ చేయము, చేసేదానికి అది ఏమో ఒక ఇనర్షియా, మాకు మార్పులు చేసుకునేదానికి అందరికీ ఇనర్షియా ఉంటుంది. సో ఇక్కడ వచ్చినప్పుడు ఒకరే కాదు కదా అందరితో పాటు చేస్తున్నప్పుడు మీకు ఆ ఎనర్జీ వస్తుంది అన్నీ మార్పులు చేసుకునేదానికి. వాకింగ్ వెళ్ళాలని తెలుసు కానీ వెళ్తున్నామా? అందరూ వెళ్ళాం. సో ఇక్కడ అయితే ఆ టైం టేబుల్లో ప్రకారం వాకింగ్ వెళ్ళాలి అనుకున్నప్పుడు అందరూ అదొక స్టార్ట్ చేస్తాం. సో ఇట్స్ జస్ట్ అ హెడ్ స్టార్ట్ ఇన్ టు ఎవ్రీథింగ్ సో దట్ మీరు ఇంటికి వెళ్ళి మళ్ళీ అన్నీ చేసుకోవచ్చు అనేదానికి. దాంట్లో ఇంకో స్టెప్ ఏమి, పొద్దున ఇంట్లో నుంచి తెచ్చిన పేస్ట్లో బ్రష్ చేస్తారా లేకుంటే అక్కడ ఉండేదంత పౌడర్తో చేస్తారు? కంబైన్డ్ చేశారు. ఓకే, వన్ స్టెప్. ఇంకో స్టెప్ రేపు స్నానంకి వాడారా బేదింగ్ పౌడర్ వాడారా? అక్కడ రూమ్ లలో పెట్టారు కానీ అది వాడమని మాకు చెప్పలేదు, అదే యూజ్ చేసినాం. ఓకే, సో బాగుంది కదా బేదింగ్ పౌడర్, ఎంత కూలింగ్ ఎఫెక్ట్ ఉంది. రోజు దాన్ని వాడుతుంటే మీకు డిఫరెన్స్ తెలిసిపోతుంది. ఇక్కడ నుంచి వెళ్ళిన లోపల మీ ఇంటికి వెళ్తే ఏమి ఇంత గ్లోయింగ్ వస్తున్నారని అడుగుతారు. మీరు రోజు దాన్ని అవైలబుల్ చేసేదానికి ఏమేమి కావాలి కూడా దాంట్లో రాసి ఉంటుంది. టూత్ పౌడర్ అయితే మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు చెప్తాను. వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ తెలుగు స్టాఫ్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.